ఆనకుంట పశువుల సంత. సింపుల్ గా చెప్పాలంటే దూడల మార్కెట్. వారానికోసారి జరిగే మామూలు సంత కాదిది. ఏడాది పొడవునా సాగే ఎంతో అరుదైన మార్కెట్. పశువుల సంత అనగానే కొందరు చిన్న చూపుతో చూస్తారేమో, కానీ అక్కడ జరిగేది కేవలం బిజినెస్ కాదు. అవసరాలు, ఆర్థిక బంధాల మధ్య ఆప్యాయతలు, అనుబంధాలు కూడా చేతులు మారే చిత్రమైన ప్రపంచం అది. కొండంత అవసరం ఉన్నా అది కొనేలా చేయలేకపోవచ్చు, కానీ ఆవగించేంత అవసరం ఒక్కోసారి అమ్ముకునేలా చేస్తుంది. పశువుకి మనిషికి ఉన్న బంధం ప్రకృతి అంతటి పురాతనం. పశువుల్ని సంబోధిస్తూ ఓ కవి అంటాడు, పగలనుకుండా రేయనుకుండా పరోపకారం చేస్తారు, జాలులేని నర పశువుల కన్నా మీరే మేలనిపిస్తారు అని. మనిషి మనిషిగా లేనప్పుడు, పశు ప్రవృత్తి పైకి లేచినప్పుడు పశువా అంటూ మనిషిని తిడతాం. మనమే ఏదో గొప్ప అనుకుంటాం, కానీ పశువు లేనిదే పంట లేదు, పంట లేనిదే మనిషి లేడు. టెక్నాలజీతో మనిషికి కొమ్ములొచ్చినా పశువుల విలువ మాత్రం తగ్గిపోదు. ప్రకృతి ఇచ్చిన పశు సంపద ప్రకృతి ఉన్నంతకాలం మనిషిని శాసిస్తూనే ఉంటుంది. మానవ జాతి పశువు నుంచి ఏదో లాభం ఆశిస్తూనే ఉంటుంది. వ్యవసాయ ఆధారిత దేశంలో పాడి పరిశ్రమే ప్రాణమైన రాజ్యంలో పాడి నుంచి పేడ వరకు ప్రతి ఒక్కటి విలువైనదే. మరి కవిగారు అన్నట్టు అవి తెలుగు తల్లికి ముద్దు పెట్టలు, సంపద పెంచే జాతి రత్నాలు. అందుకే మా ఇలవేల్పులు మీరు, మీరు లేనిదే మానవ జాతికి బతికే లేదు అంటూ జనం ప్రతినిత్యం ఈ సంతలో పశువుల్ని కొంటూ ఉంటారు. మరి మన వ్యవసాయం ఎట్ ఆర్గానిక్ ప్రోగ్రామ్స్ లో ఈ రోజు విశిష్టమైన ఈ సంతని వీక్షిద్దామా? నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు ఎంగడపారెడ్డి. మీరండి? అంజయ్యగౌడ్. మరి అసలు ఈ మార్కెట్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం మేము. సో ఎప్పుడు అసలు ఈ మార్కెట్ స్టార్ట్ అయింది, చింతలకుంట పశువుల మార్కెట్ అనేది? 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి. 30 సంవత్సరాలు. అంటే ఏంటి, 365 డేస్ మనకి ఇక్కడ గేదెలు ఆవులు ఉంటాయని తెలుసుకున్నాం అనమాట. సో అంటే ఇక్కడ రాగానే నాకు ఒకటి అనిపించింది, షెడ్లు, డిఫరెంట్ షెడ్లు ఉన్నాయి. ఎందుకు అట్లా ఇన్ని షెడ్లు ఉన్నాయి? వాటిలో మళ్ళీ సపరేట్ డివిజన్ ఉంది, డిఫరెంట్ సపరేట్ గా డివిజన్ చేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క షెడ్ అన్నమాట. ఆ షెడ్లో తీసుకొచ్చి కట్టేసుకుని అమ్ముకుంటూ ఉంటారు. హర్యానాకి వెళ్ళి వస్తారు, ఆంధ్రకి వెళ్ళి వస్తారు, అన్ని దిక్కులకి వెళ్ళి వచ్చి అన్ని జిల్లాల నుంచి వస్తాయి. మొత్తం మార్కెట్లో మనకు గ్రౌండ్ అంతా ఒకటే, కానీ ఇక్కడ డిఫరెంట్ షెడ్స్లో వేరే పర్సన్స్ వాళ్ళ గేదెలు వాళ్ళ ఆవులు తెచ్చి అమ్ముకుంటూ ఉంటారు. ఇది డైలీ మార్కెట్ అనమాట, 365 రోజులు మార్కెట్. రాత్రి 12 గంటలకు వచ్చినా కానీ అమ్ముతారు ఇక్కడ. అంటే ఒక టైమింగ్స్ ఏం లేవు, 24 అవర్స్ మార్కెట్ నడుస్తూనే ఉంటుంది అనమాట. ఎక్కువగా మనకు ఏ స్టేట్స్ నుండి వస్తూ ఉంటారు? ఎక్కువ హర్యానా నుంచి వస్తున్నాయి గేదెలు, తర్వాత ఇటు మన ఆంధ్ర నుంచి గుంటూరు జిల్లా, ప్రకాశం, ఇటు రాజమండ్రి సైడ్ నుంచి, తూర్పుగోదావరి, అన్ని స్టేట్లకి వెళ్ళి వస్తాయి. చోట్ల నుంచి తీసుకొస్తారనమాట. ఎక్కడ రేట్లు తక్కువ ఉంటే అక్కడ నుంచి తీసుకొచ్చి అక్కడ మార్కెట్లో పెట్టి అమ్ముకుంటూ ఉంటారు. మళ్ళీ కొనేటోళ్ళు కూడా అన్ని స్టేట్లకి వస్తారు. అన్ని స్టేట్స్ నుండి ఇక్కడికి వస్తారా? ఇటు కర్ణాటక నుంచి వస్తారు, మహారాష్ట్ర సైడ్ నుంచి వస్తారు, మహబూబ్నగర్, షాద్నగర్, జడ్చెల్రా, మొత్తం అన్ని ఏరియాల నుంచి వస్తారు కొనుక్కోటానికి. కొనేటోళ్ళు వస్తారు. సరే, ఇక్కడ షెడ్లలో ఆల్రెడీ అంటే అమ్మడానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి మీరు స్థలంతో పాటు ఫుడ్ కూడా, అంటే గేదెలకి కావాల్సిన మెయింటెనెన్స్ అవన్నీ తీసుకురావాలి సెపరేట్ గా? వస్తారు వాళ్ళు బండ్ల మీద, లారీల మీద పచ్చిగడ్డి తీసుకొని వస్తారు, టీవీలు కొనుక్కుంటారు రోజు. మరి ఇక్కడ మాకు డిఫరెంట్ బ్రీడ్స్లో అయితే కనిపిస్తున్నాయి, గేదెలు కావచ్చు, ఆవులు కావచ్చు. సో వాటి గురించి డీటెయిల్గా తెలుసుకోవాలని ఉంది, చెప్తారా? మరి డీటెయిల్గా వివరిస్తారా, పాల ఉత్పత్తి ఏ విధంగా ఉంటుంది, అండ్ వాటికి మీరు ఎటువంటి ఫుడ్ పెడుతున్నారు? ఒక గేద పోటుకు 6 లీటర్లు ఎత్తే, 7 లీటర్లు ఎత్తే, 8-10 లీటర్ల దాకా ఇచ్చే దొరుకుతాయి ఇక్కడ. ఒక పూటక పోటుకే వాటిని బట్టి రేట్లు ఉంటాయి అన్నమాట. గేదెలు 10 లీటర్లు ఇచ్చేది ఇంత, 150, 160, 170, 180, 200 లక్షలు. 10 లీటర్లు ఇవ్యాలంటే, పూటకు 10 ఇవ్వాలంటే 2 దాటిపోవాలి. ఆవులైతే 80, 90 లక్ష. ఆవులదైతే అంత కాస్ట్ ఉంటుంది. మరి హైయెస్ట్ ఏంటి, చాలా హైయెస్ట్ కాస్ట్ ఏముంది, గేదెల్లో ఉందా, ఆవుల్లో ఉందా? గేదెలే ఎక్కువ ఉండేది, హైయెస్ట్ క్వాలిటీ. మామూలుగా రేట్ ఉండాలంటే 2 లక్షలు, 2 లక్షల 50 వేలు గేదెల్లోనే ఉంది రేట్. 2 లక్షల 50 లాస్ట్ అదేనా? 80 కూడా అమ్మారు. ఒక గేద 2 లక్షలు, 2 లక్షల 50, 2 లక్షల 80 ఆ రేట్లో కూడా ఉంటాయి అన్నమాట.
సో ఇప్పుడు మీ వెనక చూస్తున్నట్లయితే మాకు డిఫరెంట్ గా బ్రీడ్స్ కనిపిస్తున్నాయి. గుజరాతీ ఆవులు, గిరావులు అంటారు, గిర్రావులు, వాటి డిమాండ్ కూడా ఎక్కువ ఉంటది అనుకుంటా కదా. ఆవులు డిమాండ్ గా ఉంటాయి, లక్ష, లక్ష పది, లక్ష ఇరవై, పది లీటర్లు, ఎనిమిది లీటర్లు, లాస్ట్ 12 లీటర్ చెప్పి. సో ఎక్కడ నుంచి అంటే గిర్రావులు అంటే మనకి ఎక్కడ నుంచి వస్తుంది? మహారాష్ట్ర నుండి. సార్ ఫస్ట్ నేను అడగాల్సిన క్వశ్చన్ మర్చిపోయాను యాక్చువల్లీ. అంటే మనకి ఎవరు ఈ ఇక్కడ గేదెలు అందరూ వచ్చి పెట్టడం అయితే జరుగుతుంది, వాళ్ళ గేదెలు వచ్చి సేల్ చేయడం అయితే జరుగుతుంది, కానీ ఇక్కడ గేదెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? ఆ మీడియేటర్ ఆ రోల్ చూపిస్తాం, మీరే చూపిస్తారు, మిమ్మల్ని వచ్చి అప్రోచ్ వచ్చి అడుగుతారు ఒక బరిపి అంటే చూపిస్తాం. ఓకే, సో వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఏ రకం అనేది మీరు డీటెయిల్ గా చెప్తారు. కాస్ట్ పాలిస్తుంది, ఇంత ధర, ఇంత కాస్ట్ ఉంటుంది, ఇది 4-4 ఇస్తుంది, 5-5 ఇస్తుంది మేము చెప్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ గిర్రావుల మొత్తం గిర్రావులేనండి? మొత్తం గిర్రావులు. మరి అసలు దీని పాల ఉత్పత్తి ఏ విధంగా ఉంటుంది? ఒక పూటకి ఎన్ని లీటర్స్? 4 లీటర్లు ఇస్తాం, ఒక పూటకి 4, రెండు పూటలకు 8. ఓకే, రెండు పూటలకి 8 లీటర్స్. సో ఆల్మోస్ట్ అన్ని అలాగే ఇస్తాయా? డిఫరెంట్ ఇస్తుంది, ఇది 5-5 ఇస్తాయి, ఇది 5-5. మరి పాల ఉత్పత్తి అయితే ఓకే, కానీ బట్ కాస్ట్ ఏ విధంగా ఉందంటారు? ఇది 70 ఉంటుంది. 70 అండి? అసలు తగ్గదా? అసలు మీరు ఒక రేట్ చెప్పాక తగ్గించమని అడగడం. చెప్పకం 90 చెప్తారు. ఓకే, 90 చెప్తే 70-75 అది వస్తుంది. ఇది 80-85 ఇది వస్తుంది, చెప్పకం ఇది 100 చెప్తారు. 75-80-85 లాస్ట్ వరకు. ఎందుకు అంత 80 అంటే ఇక్కడే ఇంత కాస్ట్ ఉంది అంటారా? ఇంకెక్కడైనా కూడా ఎక్కడైనా అంత, ఇంకా వేరే దగ్గర అయితే ఎక్కువ ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుందా? దాని ప్రత్యేకతల గురించి తెలుసుకోవాలంటే ఏం చెప్తారు మీరు? అంటే ఇంత కాస్ట్ ఉంది కదా, సో దాని ప్రత్యేకత ఏంటి? ఎలా పాలు హెల్త్ మంచి అంట గిరావు, అందరికి పాలు ఎక్కువ తాగుతుంది, ఇప్పుడు ఎక్కువ కొనుక్కుంటుంది. ఓకే, ఎంత లీటర్కి? ఎంత లీటర్ 100 రూపాయలు అవుతాయి. ఇవి ఏంటండి? ఇది గిరే, ఇది కూడా గిరే, ఇనుము ఉంది. ఏంటది అది? ప్రెగ్నెంట్ అంటే, ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నాయి అనుకోండి, ప్రెగ్నెంట్ ఉన్నట్టు ఎవరన్నా తీసుకుంటారా? లేదా తీసుకుంటారు కొంతమంది ఇష్టం ఉన్నారు, మా ఇంటికాడి డెలివరీ అయితే తీసుకుంటారు. అవునా? ఓకే, సో ప్రెగ్నెంట్ ఉన్న వాటికి కాస్ట్ ఏమైనా ఎక్కువ ఉంటుందా? ఎట్లా ఉంటుంది కాస్ట్? మరి ప్రెగ్నెంట్ ఉన్నదని దేనికైనా అంతే, దేనికైనా అంతే, అంతే. ఓ వండర్ఫుల్ అండి. మరి దాని కాస్ట్ ఎంత ఉంది? దీని కాస్ట్ 85-85. 80-85 ఉందండి. ఇంకా చూసుకున్నట్లయితే ఇవి కూడా గిర్రావులే. సో వీటి పాలు ఉత్పత్తి ఏ విధంగా ఉంది? అవి కూడా 10 లీటర్స్ ఇస్తాయి. 10 లీటర్స్ ఇస్తుందా అండి? ఇది రెండు పూటలు అంటున్నారు, రెండు పూటలకు 10 లీటర్స్, 5-5. సో ఇవి కూడా అంతేనా, 10 లీటర్స్ ఇస్తా ఆల్మోస్ట్. సో ఆల్మోస్ట్ గిర్రావుల కాస్ట్ ఏ విధంగా ఉంటుందో ఐడియా వచ్చింది. 80-85. ఇంకా లీస్ట్ వెళ్తే ఎంత ఉండొచ్చు? 1 లాక్ వరకు ఉండొచ్చు. భలే ఉందండి, డిమాండ్ అయితే మామూలుగా లేదు. సో మనం ఇంకా చూద్దాము, ఇక్కడ గేదెలు కూడా ఉన్నాయి కదా. ఎక్కువ మంది కూడా ఆవు పాల, బర్రె పాల అనే విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఏవి హెల్త్కి ఆరోగ్యానికి మంచిది అని. సో మీరేం చెప్తారు ఈ విషయానికి వస్తే? ఆవు ఆరోగ్యానికి మంచి, మంచిగా రుచిగా ఉండాలంటే బర్రె పాలు. సో రుచి కోరుకునే వాళ్ళకి బర్రె పాలు అంటారు అయితే మొత్తానికి. వాటి ధర అయితే చెప్పారు, వాటిని తీసుకెళ్ళిన తర్వాత గిర్రావు కావచ్చు, ఏదైనా గేదైనా ఆవు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇన్ని 10 లీటర్స్ గిర్రావుకి గ్యారంటీ లేదా? ఇది మీరు కొనేటప్పుడే చెప్తారా? కొనేటప్పుడే చెప్తాం. ఓకే, బర్రెకైతే గ్యారంటీ ఉంటుంది. అంటే పాల ఉత్పత్తి ఏమైనా తగ్గితే వాటికి ఏమన్నా హెల్త్ సమస్య అంతే. సో ఇక్కడ అయితే మనం తీసుకునేటప్పుడు మీరు అన్ని ప్రోటోకాల్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ మన అదృష్టం కొనుక్కోవాలి. సో మనం ఇంకా తెలుసుకోవాలి, గీతకైతే గ్యారంటీ ఉంటుంది 10 రోజుల వరకు. 10 రోజుల వరకు 10 ఇస్తుంది అని చెప్పినాం అనుకో, 8 అనే చూసుకోవాలి, అంతవరకు ఇకపోతే 10 రోజులలో మార్చి వేరే గేదె ఇస్తారు. ఓకే, మరి వాటికి చెప్తారా మీరు ఎలాంటి ఆహారం, పోషణ ఆహారం కూడా కొంచెం ఉంటుంది కదా, పశువు అనేది గడ్డి అనేదే కాకుండా ఇంకేమన్నా ఎక్స్ట్రా? దాన గోధుమ పొట్టు, పత్తి పిండి ఇవి వేయాలి. ఓకే, ఇవన్నీ కొనేటప్పుడే వాళ్ళకి చెప్తారా? వాళ్ళకి తెలుసు, తెలిసే ఉంటుంది, కానీ ఎంత అంటే కొన్ని ఇప్పుడు మనం చెప్తాం ఇది చేయాలని అడుగుతారు, ఏమేమి పెట్టాలని అడిగితే ఇట్లా చెప్తాం. ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టాలన్నా కూడా ఇక్కడికి వస్తారా అండి? డైరీ ఫామ్ కావాలంటే మనకు చాలా వరకు చాలా గేదెలు కావాల్సి వస్తుంది, లేదా ఆవులు కావాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు అలాంటి పెద్ద బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు? ఇక్కడికి వస్తారు, అందరు వస్తారు, ప్రతి ఒక్కరు వస్తారు, ప్రతి ఒక్కరు వస్తారు. అయితే అసలు రోజుకి ఎంత వరకు సేల్ నడుస్తూ ఉంటుంది తెలుసుకోవచ్చు? రోజుకు రోజు నడుస్తుంది 20-30 గేదెలు అమ్ముతాయి. రోజుకి 20-30 గేదెలు అమ్ముతున్నారంట? ఆవులు అయితే 10-12 మామూలుగా లేదు డిమాండ్ ఇక్కడ చాలా వరకు. వావ్, వండర్ఫుల్ అనిపిస్తుంది.
నమస్తే అండి. నమస్తే. సో ఈ షెడ్ మీద అన్నమాట. అయితే మీ షెడ్ అంటున్నారు కదా, ఎన్ని గేదెలు ఉన్నాయండి మొత్తం? 10 గేదెలు ఉన్నాయి. 10 గేదెలు ఉన్నాయి. ఎప్పుడు వచ్చాయంటే? నిన్న వచ్చినాయి. ఏంటి అసలు ఇది, ఏ రకం? హర్యానా నుంచి వచ్చినాయి. ఓకే. ఊరు హర్యానా, ముర్రా జాతి. ఓకే ఓకే. ముర్రా జాతి గేదెలు మొత్తం కూడా అవేనా? మొత్తం హర్యానా ముర్రా జాతి. ఓకే. సో మరి పాల ఉత్పత్తి ఏ విధంగా ఉంటుంది, అసలు ఎన్ని లీటర్స్ పాలు ఇస్తాయి? ఒకటి పూటకి 6 లీటర్ల కాడి నుంచి 10 లీటర్ల దాకా ఇస్తాయి. ఒకటి ఒక్కొక్కటి 10 లీటర్స్. 10 లీటర్లు ఇచ్చేయండి, 8 లీటర్లు ఇచ్చేయండి, 7 లీటర్లు ఇచ్చేయండి పూటకి. ఇక్కడ ఎన్ని ఈనినట్టు ఉన్నాయి కదా, చాలా మొత్తం ఈ వస్తాయి హర్యానా నుంచి. ఏ వచ్చినా మొత్తం ఈ గేదెలు వస్తాయి. ఎందుకట్లాగా? అక్కడే ఈయనాక చూసి పాలు చూసి తీసుకొచ్చుకుంటాం మేము. ఆహా ఓకే. సో మొత్తము ప్రతిరోజు కూడా వీటి పాలు అనేది తీసుకొని సేల్ చేయడం జరుగుతుంది? పాలు గేదెల కోసం వస్తారు, గేదెలు అమ్మేదాకా మనం పాలు తీసి అమ్ముకుంటాం. పాలు తీసి అమ్ముకుంటారు, కానీ ఎంతవరకు తీస్తారు అంటే ఎన్ని లీటర్స్ అంటే వీటికి? ఇది వీటికి కూడా వదలాలి కదా. దూడకు బాను 7 లీటర్లు ఇచ్చింది పూటకి. దూడకి బాను. ఓకే. సో మరి వీటి ధర ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు? గేదెలను బట్టి ఉండే 2 లక్షలు ఉండయి, 2,50,000 ఉండి, 180,000 ఉండి. మరి దీని కాస్ట్ చెప్పండి ఒకసారి, దీని కాస్ట్ ఏ విధంగా? 190,000 ఉండి. 190,000? ఆల్మోస్ట్ అన్ని కూడా ఇంతే ఉంటాయా? ఉండేవిధంగా మొత్తం అట్టే ఉండే. అంటే మనకు గేదెల్లో ఇవే ఎక్కువ డిమాండ్ ఉన్నట్ట, లేకపోతే ఏంటి? గేదెల్లో ఎక్కువ హర్యానా గేదెలకి ఎక్కువ డిమాండ్ ఉంది. హర్యానా గేదెలకి ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు. సో కొంచెం ఎంతో కొంచెం భయపడుతూ చేస్తున్నా నేను. ఇవైతే కుమ్మం అంటున్నారు, వెరీ ఫ్రెండ్లీ అంటున్నారు, కానీ ఇప్పటి వరకు నన్ను ఏం చేయలేదు మొత్తానికి. సో మనం ఇంకా మరి ఇంకా ఎన్ని రకాల బ్రీడ్స్ ఉన్నాయో తెలుసుకుందాము మిగతా షర్ట్స్లోకి కూడా వెళ్ళి. సో అంటే మోస్ట్లీ మన దగ్గర ఉన్న బ్రీడ్స్ అన్నింటిలో కూడా హర్యానా బ్రీడ్ అనేది చాలా కాస్ట్లీ, ఎక్కువ పాపులర్. మామూలుగా మనకి పాలు ఎక్కువ వస్తాయి. అయితే ఊహగా అనుకుందాము, ఎన్ని రోజులు పడుతుంది మీకు ఇవన్నీ సేల్ చేయడానికి? ఎన్ని రోజులు పడచ్చు చెప్పలేము. 2 రోజులు అయిపోవచ్చు, ఒకసారి 10 రోజులు పట్టింది సేల్ చేయడానికి. నిన్న వచ్చినాయి, వాళ్ళు 2 గేదెలు అమ్మేశాము. అట్లా అయితే ఇప్పుడు ఇవి మంచి కండిషన్ లో ఉన్నప్పుడు అయితే వీటి కండిషన్ అయితే చాలా బాగున్నాయి, హెల్దీగా కనిపిస్తున్నాయి. ఈ కండిషన్ లో తీసుకోవడం అనేది బాగుంది. మీరు వాళ్ళకి ఒక గ్యారంటీ వారంటీ ఇవ్వడం ఇస్తాము. 10 రోజులు చూసుకుని చూసుకోమని చెబుతాం. మేము చెప్పిన దానికి ఒక 1 లీటర్ అటు ఇటుగా పాలు ఉంటే అటు పెట్టుకుంటారు, లేకపోతే మనం 10 లీటర్లు చెప్పి అది ఏదైనా తక్కువ ఇస్తుంటే మార్చి ఇంకొక గేదెని ఇస్తాం. 10 రోజులు 10 రోజులు దాటింది అనుకుందాం, 15 రోజులు అయిపోయింది. తర్వాత ఇష్యూ వస్తే ఏంటి? హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా ఇక పార్టీని బట్టి ఏదైనా అవకాశం ఉంటే మారుతాం, లేదంటే ఆయనే డాక్టర్ చూపించుకుని ఏదైనా. ఓకే. ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఎట్లా వస్తాయి? హర్యానాకి పెద్దగా రావమ్మా ఆరోగ్య సమస్య. నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ అండి. హాయ్ అండి. ఏంటి అసలు ఈ షెడ్ ఇక్కడ సెపరేట్ గా ఉంది, అక్కడ ఆవులు కనిపిస్తున్నాయి, మాకు గేదెలు కనిపిస్తున్నాయి మొత్తం, మరి ఏంటి చెప్తారా మాకు? నా పేరు రవికుమార్ అండి. రవికుమార్ గారు, ఈ షెడ్ మీదే? ఈ షెడ్ మాదే అండి. ఓకే. సో హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు, హర్యానా గేదెలు ఉంటాయండి. ఓ, హర్యానా గేదెలు. హర్యానా గేదెలు రెండు అన్ని సేల్స్ చేస్తుంటాం. ఓకే. సో ఎప్పుడు నుండి ఇక్కడ మీరు సేల్స్ చేస్తున్నారు? ఒక 10 సంవత్సరాలు పట్టండి. 10 సంవత్సరాలు అవుతుంది. సో ఎన్ని అంటే 10 సంవత్సరాల నుంచి మీకు ఐడియా ఉంటుంది కదా, ఇప్పుడు మొత్తం ఎన్ని గేదెలు ఎన్ని ఆవులు ఉన్నాయి ఇక్కడ? మొత్తం 20 ఉన్నాయండి. 20 ఉన్నాయా? 20 ఉన్నాయి. ఎన్ని రోజుల్లో ఇవన్నీ సేల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది? ఒక వారం 10 రోజుల్లో సేల్ అవుతాయి. సేల్ అయిపోతాయి. సో మీకు ఎవరు ఇస్తున్నారు అంటే గేదెలు కావచ్చు, ఆవులు కావచ్చు, ఎవరి దగ్గర నుంచి మీరు మీడియేటర్ ఎవరు తీసుకుంటారు? అక్కడ ఆంధ్రాకి వెళ్ళి మేము డైరెక్ట్ వెళ్ళి తీసుకుంటామండి. హర్యానా కూడా వెళ్ళి కొంటాం. హర్యానాకి వెళ్ళి తీసుకుంటారు, ఆంధ్రాకి వెళ్ళి తీసుకుంటారు. మీరే ఒరిజినల్ గా చూసి మేము అది అంటే కెపాసిటీ ఉంది, పాలు ఎన్ని పిండుద్ది అని చెప్పి చూసి రేట్ మాట్లాడి తెచ్చుకుని ఇక్కడ అమ్ముతాం. ఓకే. సో అక్కడ ఒక రేట్ ఉంటుంది, ఇక్కడ ఒక రేట్ ఉంటుంది. అంటే రేటు ట్రాన్స్పోర్ట్ ఒక 5,000 ఖర్చు. ఆంధ్ర నుంచి అయితే ఒక 5,000 పడుతుంది, హర్యానా నుంచి అయితే 15,000 పడుతుంది. దాన్ని బట్టి చూసి మనం ఒక 5,000 మార్జిన్ చూసి మేము అమ్ముతాం. ఓకే. అసలు వీటి బ్రీడ్స్ గురించి చెప్తారా, ఎన్ని బ్రీడ్స్ చెప్పు? జెర్సీ అట్లా ఉంటాయండి. క్వాలిటీ జెర్సీ అంటే అది ఒరిజినలేనా? ఒరిజినల్ ఉంటాయండి, డూప్లికేట్ ఉంటాయి. అంటే క్వాలిటీ బట్టి అండి, అది పాలు అంటే కొంతమంది అంటారు కదా అట్లాగా డూప్లికేట్ కూడా చెప్తారు. ఇక్కడ ఇది ఎప్పుడు ఉండే మార్కెట్ అండి, ఇది ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటుందండి. ఓకే. దాని మీద డైలీ అంగల్లా కాదు కదండి, ఇవాళతో పోయేది కాదు ఇది. కొన్ని కొన్ని వాళ్ళు కూడా తీసుకెళ్తుంటారు, మళ్ళీ వాళ్ళు వచ్చి కొంటుంటారు అట్లా.
జరుగుతూ ఉంటదండి. ఇక్కడ మోసాలు ఏం జరగదు, జరగమండి అసలు. మోసం అన్నది ఉండదండి, ఉండదు కూడా ఉండదండి. అంటే కొంతమందికి మనం వివరించినా కూడా అడిగే వాళ్ళు ఉంటారు కదా, ఇది నిజమా కాదా అని కొన్ని అపోహలు ఉంటాయి కదా. సో అలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు మీరు చెప్తే మాకు కొంచెం క్లియర్ గా. ఇప్పుడు ఒక రైతు వచ్చి కొనుక్కున్నా, ఒక ఏమైనా పోల్ తక్కువ ఇచ్చినా, ఒక ఐదు చెప్పుకోండి మనం, వాళ్ళకి మూడు ముడిచింది అనుకో, వేరే ఒక ఆవును మార్చి పెడతా ఉన్నాం. ఆవునైనా సరే బర్నైనా సరే వేరేది ఎక్స్చేంజ్ మార్చుతుంటాం అట్లా. సో ఇక్కడ చాలా బ్రీడ్స్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి పొంగనూరు కొంచెం ఫేమస్ కాబట్టి చూడండి. yes, చూద్దాం మనం. దీని హైట్ ఈ విధంగానే ఉంటుంది, పెరగదండి. ఓకే, పొంగనూరు స్పెషాలిటీ అంటేనే అదే. చిన్నగా పుడతాయండి ఈ హైట్. వచ్చినప్పటికి హైట్ వస్తుంది అండి దూడ. ఓకే, ఇప్పుడు అంటే ఇది ఎప్పుడు ఎంత దీన్ని తెలుసుకోవచ్చా, ఏజ్ ఎప్పుడు పుట్టింది? ఇది పుట్టి ఇప్పుడు సంవత్సరం అయింది అండి. సంవత్సరంకి ఇంత హైట్ ఉంటుంది. ఇంకా చిన్నగా ఉంటాయి అయితే? ఇంకా చిన్నగా పుట్టినప్పుడు అయితే ఎంత ఉంటాయండి హైట్? ఓకే, వచ్చినప్పుడు ఎంత పెరగొచ్చండి? ఇది పెరగదండి. ఇది ఇప్పుడు మళ్ళీ కడుతుంది అండి. ఇప్పుడు వీటికి వచ్చి మళ్ళీ కడుతుంది, ఇది మళ్ళీ పిల్ల పుడుతుంది దీనికి. ఓకే, అట్లా. మరి దీని రేట్ ఏ విధంగా ఉంటుంది? దీని రేటు కాస్ట్ ఎక్కువ ఉంటుంది అండి, ఇది 2 లక్షలు పైనే. ఇది 2 లక్షలు? 150,000. సంవత్సరం అయింది. 150,000 కూడా అడిగారండి, నేను అమ్మలే సొంతంగా అలా మంచి బాగుందని దీన్ని ప్రెసెంట్ అని ఉంచిన. సో హైయెస్ట్ రేట్ ఇదే ఉంటుందండి? హైయెస్ట్ 2 లక్షల పైన ఉంటుందండి. 2 లక్షల పైన? అవునండి. వావ్, ఇది ఇది ఒంగోలు ఆవు అండి. ఇది ఓకే. అంటే ఒంగోలు ఆవు కొనుగోలు ఎవరు ఎక్కువగా ఎవరు తీసుకుంటారు? ఎక్కువ గుడోళ్ళు, గుడికి బ్రాహ్మణ్స్ ఇస్తూ ఉంటారండి. ఎవరైనా దానాలు కానీ అలా కానీ అట్లకి ఇస్తూ ఉంటారు. ఒక్కొక్క ఒంగోలు ఆవు రైతు మెప్పుకోవాలని అలా కూడా ఉంటుందండి ఇష్టంగా. అంటే దీనికి ఇలా మార్క్ పెట్టారు కదా? ఇది మార్క్ కాదండి, ఇది ఈ ఇన్సూరెన్స్ బిల్ అండి. ఇది ఏ అవగాహన వస్తుందండి ఇట్లా? ఇట్లా ఇన్సూరెన్స్ బిల్ అన్నకు చాలా రోజుల నుంచి ఇది ఒక డౌట్ ఉండింది, ఇప్పుడు క్లియర్. ఇన్సూరెన్స్ బిల్? ఇన్సూరెన్స్ బిల్ అండి. రైతులు తీసుకున్నాక ఇన్సూరెన్స్ చేయించుకుంటారండి. కూడా ఇన్సూరెన్స్ చేయిస్తారు, చూస్తున్నారా? ఓకే, అంటే అన్నిటికీ ఉందా అండి? అన్నట్లుగానే అయ్యకుండా అక్కడ లాస్ట్ కపిలావు కానీ. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏంటి, దీని మీద డీటెయిల్స్ ఒక్కొక్కసారి చూడొచ్చు? డీటెయిల్స్ అంటే ఇక్కడ నంబర్లు వస్తాయండి అట్లా. ఇదేమన్నా దీని ఏదైనప్పుడు, అదే మరణించినప్పుడు దీని ఇన్సూరెన్స్ మన ట్యాగ్, ఈ ట్యాగ్ అన్నది నెట్ లో ఎక్కువ ఉంటుంది అండి. ఇది ఆ నెంబర్ ప్రకారం వస్తే దానికి ప్రైజ్ అన్నది వస్తుంది మళ్ళీ అమౌంట్ మనకి రైతుకి. మేమైతే తెచ్చేసాం కదండి, అప్పుడు అట్లా జరుగుతూ తెచ్చుకోవాలండి. మీరు తెచ్చేసారు, బాగానే ఉంది కదా. మరి ఇన్సూరెన్స్ బిల్ అనేది ఇప్పుడు కొనే వాళ్ళకి ఎలా పనికొస్తుంది? ఇప్పుడు మనకు రైతుకు వాలీ, ఇది ఇప్పుడు తెచ్చాం కదండి, ఇది ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉందనుకోండి దీనికి ఉపయోగపడుతుందండి, అలా కట్టుంటే. ఓకే, లేకపోతే మాత్రం ఉపయోగపడుతుంది. ఓకే, ఎందుకంటే మధ్యలో మీరు మీడియేటర్ ఉన్నారు కదా, తర్వాత వేరే ఫైనల్ పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇన్సూరెన్స్ పనికొస్తుందా లేదా, ఇంకేమైనా ఇష్యూ అయితే అనేది ఒక ఉంటే మాత్రం పనికొస్తుంది. అంటే అది పనిచేస్తుంది. అప్పుడు మెయిన్ పర్సన్ అవసరం లేదా? అవసరం లేదండి. ఓకే అండి, నైస్. సో ఇలా మనకు ఇన్సూరెన్స్ ఇవ్వండి, ఈ కపిలావులు తేనె కలర్ వస్తుంది. దాన్ని బట్టి ఇప్పుడు కపిలావు అనేది ఒంగోలులో కపిలావు అంటారండి. ఇట్ల రేటు వచ్చేసి 120,000, 120,000, 150,000 అక్షరాలుగా మీరు వింటున్నారు రేట్. ఇది ఎందుకు అంత రేట్ అంటారు? రేట్ ఏంటంటే ఈ ఎక్కువ సామాన్యంగా ఉండవండి, కపిలావులు మచ్చలు ఉంటాయి. కలరు కూడా దేవుడికి శివుడికి ఇష్టమైన ఆవు అండి ఇది, దాని గురించి రేటు ఉంటుందండి. ఓకే, అట్లండి. సో జనరల్గా అంటే మనకు ఇవి చూడడానికి ప్రతి దగ్గర మేము షెడ్కి వెళ్ళినప్పుడు ఒకటి గమనిస్తున్నాం, చాలా హెల్దీగా ఉన్నాయి, బాగున్నాయండి. కండిషన్ అయితే వీటిది చాలా బాగుంది. మరి వాటర్ కావచ్చు, ఆ ఫుడ్ కావచ్చు, వాటి గురించి ఎట్లా ఏం చెప్తారు? ఎన్ని లీటర్స్ మీకు వాటర్? వాటర్ అన్నాక ఇప్పుడు దాని దాహం వేసిన కాడకల్లా మనం పెట్టాలి. సగం మనం దాహం వేసి మనం సగం తాగిన మనకు ఆగవు అట్లా. ఇవి కూడా తాగుతూ ఉంటాయండి, పొద్దున్న 2 బకెట్లు తాగితే 20 లీటర్లు, పొద్దున్న తాగితే సాయంత్రం 20 లీటర్లు నీళ్ళు. సాయంత్రం 20 లీటర్లు? ఓన్లీ ఒక్క ఆవు మాత్రమే? ఒక ఆవైనా బర్రైనా? బర్రైనా తాగుతాయండి, పెట్టాలండి. మరి కసువు కాకుండా ఇంకేమన్నా వేస్తున్నారా? ఇంకోండి కుట్టి దానా కూడా వేస్తామండి. ఏది కుట్టి అంటే? ఇదండి సొప్ప, సొప్ప. ఈ సొప్ప వేస్తామండి. ఏంటిది అసలు? ఇది సప్ప అండి, మొక్కజొన్న సప్ప వస్తుంది కదా. ఓకే, ఆ కట్టింగ్ చేసి వచ్చింది మనం వేసి దీని మీద మళ్ళీ దాన వేస్తామండి. దాన వేసాక వాటి మీద పాలు ఇస్తూ ఉంటుంది బర్రె. ఓకే, సో ఎన్ని లీటర్స్ ఇస్తుంది మనకు పాలు? ఆవులు అయితే 3-4 ఇస్తాయి, బర్రెలు అయితే 6-5.
మినిమం ఎక్కువ ఇస్తుంటారు. ఇది లీటర్ 100 ఉంటుందండి, ఇట్ల పాలు ఎక్కువ ఉంటాయండి. ఇట్లీ ఎంత లీటర్? 100 అండి. లీటర్ 100? లీటర్ 100 రూపాయలు. హెల్త్ కూడా మంచి, హెల్త్ కూడా మంచి పాలు అండి. ఈ పాలు బాగా తాగుతారండి, చుట్టుపక్కల అంతా పట్టుకెళ్ళిపోతారండి. ఈ పాలు ఒంగోల పాలు కానీ ఈ పాలు కానీ బాగా ఫేమస్ అండి. అట్లా ఇప్పుడు పాలు తాగడం అనేది మంచిది హెల్త్ కి క్యాల్షియం వస్తుంది అంటే వాళ్ళ దాంట్లో ఒంగోలు ఒంగోలు ఆ పాలు అయితే శ్రేష్టమైన పాలు ఆవండి. అసలు పాలు రుచికరంగా తాగాలంటే శ్రేష్టమైన ఒంగోలు ఆవే మంచిది. పాలల్లో పాలల్లో అయితే పొంగనూరుది చెప్పారు కదా, చాలా ఫెమిలియర్ అని మరి అది ఎన్ని లీటర్స్ ఇస్తుంది దాని పాలు? అది పాలు గురించి సమస్య కదండి. ఇంట్లో గోమాత ఉండాలి, చిన్నది మీనేదిగా పెంచుకోప్పుడు డాగును పెంచుకుంటున్నారు. ఆ డాగ్ పెంచుకున్నప్పుడు అసలు పూర్వకాలం అయితే ఆవు ఉండేది అంటండి, దాన్ని బయటికి తెచ్చి డాగ్ని ఇంట్లో పెట్టారు. ఇప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఈ మీనేశ్వర కోవని తెచ్చి పొంగనూరుని ఇప్పుడు ఇంట్లోకి ఎంట్రమ్ చేశారు. ఎంట్రమ్ చేసి ఇప్పుడు డాగ్ని బయట పెట్టారు. అంటే గోమాత ఎందుకు ఉండాలంటున్నారంటే గోమాత ఇంట్లో ఉంటే మహాలక్ష్మి, లక్ష్మీ దేవి, దాని రోజు శుక్రవారం మంగళవారం పూజ చేసుకుంటా, దానికి దండం పెట్టుకుంటా, అదో ఫేమస్గా ఇప్పుడు భావిస్తున్నారు కాబట్టి పొంగనూరు ఆవు అని అంటున్నారు. పొంగనూరు ఆవు అది. ఓకే, చాలా మంచి విషయం తెలియచేశారు మీ అందరికోసం. మరి బర్రెల గురించి వాటికి ఎన్ని బ్రీడ్స్ ఉన్నాయి? వాటికి ఆంధ్ర ముర్రా ఉంటుందండి, హర్యానా అయ్యే బ్రీడ్ అండి మేము తెచ్చి. ఇంకా 10 రకాలు కూడా ఉంటాయి కానీ మేము తెచ్చి బ్రీడ్ అయితే అయ్యే జాఫరాబాడి. అయితే మీరు ఎన్ని ఇయర్స్ నుండి చెప్పారు 10 ఇయర్స్ నుండి బిజినెస్ లో ఉన్నారు, ఎట్లా నడుస్తుంది అసలు? మాకు బిజినెస్ గురించి చెప్పాలి, ఎందుకంటే ఎవరైనా బిజినెస్ చేయాలనుకున్నారు అనుకోండి, బిజినెస్ ఓరియంటెడ్ అంటే ఏంటి అసలు బెనిఫిట్? బెనిఫిట్ అంటే ఇంకా అలవాటు ఉండాలండి దీనికి. కొద్దిగా రిస్క్ ఉంటుంది, బిజినెస్ అన్నాక రిస్క్ ఉంటుంది. ఒకటి లాస్ వస్తుంటుంది, ఒక 5,000 పోతుంటుంది, ఒకటి 10,000 వస్తుంటుంది, ఒకటేమో మరణిస్తుంటుంది గుడ్ల మేచ్చని అట్లా అని ఏదేదో ఇంకుంటాయని మనం జాగ్రత్తగా నాటి మెయింటైన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు దీన్ని ఒక లొకేషన్ కి వెళ్ళి తీసుకురావడం అనేది పెద్ద టాస్క్, ట్రాన్స్పోర్టేషన్ లో మీరు ఎటువంటి రిస్క్? చాలా రిస్క్ పడతామంట మేము. పోలీసు వాళ్ళు ఆపుతుంటారండి, గేదెల బళ్ళక ఆవుల బళ్ళక ఎలా కూడా కటింగ్ ఏమో వెళ్ళేస్తారు, వచ్చి పాలిచ్చే బళ్ళు ఆపుతారు. ఓకే, పాలిచ్చే బళ్ళ పాలిచ్చే ఆవులు కొవసు అక్కడి నుంచి తెచ్చి ఆపుతారండి. కటింగ్ మామూలుగా బళ్ళు వదిలేస్తుంటారు, లంచాలు ఇచ్చినా ఇచ్చినా మా బళ్ళు మాత్రం ఆపుతుంటారు. కానీ మేము అలాగే పాలు గేదెలు వేయండి, పాలు పెంటుకోవాలండి అలాగని చెప్పి బతిమాలుకుని ఆయనకి ఎంతో కొంత ఇచ్చేసి వచ్చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఇంత రిస్క్ చేసి మీరు బ్రీడ్స్ తెచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు, అసలు ఎందుకు చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఎందుకు చేస్తున్నారు? పొట్ట తెప్పులండి, పొట్ట తెప్పుల కోసమే ఎవరైనా ఆ జీవితం. ఎప్పుడైనా ఒక వృత్తి అండి ఇది. ఇప్పుడు ఎట్లా చెప్పాలి, జాబ్ చేసిపోతే జాబ్ వృత్తి, మా వ్యాపారం మా వృత్తి ఇది అట్లండి. ఎలాగో ఒక 10 సాల్తులు పెట్టుకున్న ఆవు షెడ్ అయినా గేదెల షెడ్ అయినా నెలకు లక్ష మిలుగుద్దండి ఇది. వారిని ఒకసారి వెళ్ళి చూసుకున్న వాళ్ళకి అయితే కరెక్ట్ కాదండి డైరీ.